మారాలి మారాలి మారాలి. ఎవరు మారాలి? నేను మారాలి. నా ఆలోచన మారాలి, నా ప్రవర్తన మారాలి. నా చూపు అనేది మార్చుకుంటే ఖచ్చితంగా ప్రపంచం అనేది మారుతుంది. నా బలహీనతలన్నింటినీ కూడా నేను బలాలుగా మార్చుకోగలగాలి. ఎప్పుడైతే నా యొక్క నెగిటివ్స్ని నేను పాజిటివ్గా మార్చుకోగలుగుతానో ఆ అల్టిమేట్ పవర్ అంతా కూడా నా మంచికే ఉపయోగపడుతుంది. నేను సైతం మిషన్ ఉద్దేశం కూడా ప్రజల్లో కలిగించాల్సిన ఉత్తేజానికి మెయిన్ ఆలోచన కూడా అదే. ప్రపంచం ఏమనుకుంటోంది అన్నది మనకు అనవసరం. మన ఉద్దేశం పవిత్రమైనదై ఉండాలి. మన ఉద్దేశం ఆదర్శంగా నిలబడేదై ఉండాలి. మన ఉద్దేశం మన తాత ముత్తాతల చరిత్ర గురించి మనం ఎలా మాట్లాడుకుంటున్నామో మన మనవాళ్ళు కూడా అలా మాట్లాడుకోగలగాలి. మన ఉద్దేశానికి అంత పవర్ ఉండాలి. అంత పవర్ ఉంది అంటే ఎప్పుడైనా సరే సొసైటీకి సర్వీస్ చేయడం వల్లే మీకు ఆ పవర్ అనేది వస్తుంది. సొసైటీకి సర్వీస్ చేయగలిగినాడే మార్పు అనేది తీసుకురాగలుగుతాడు. మార్పు అనేది సొసైటీ సర్వీస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఆ సొసైటీ సర్వీస్ చేయాలనే మెయిన్ ఉద్దేశమే నేను సైతం మిషన్. నా బలాలు నా బలహీనతలు ఎవరికి తెలుస్తాయి? నాకే తెలుస్తాయి. ప్రపంచానికి నేను ఎలా కనబడుతున్నాను అనేది మీ అందరికీ తెలుసు తప్ప నేను నాకు ఎలా కనబడుతున్నాను అనేది నేను ఏకాంతంగా ఉన్నప్పుడే నాకు తెలుసు. నేను మీ అందరికీ జెంటిల్మెన్గా కనబడుతుండొచ్చు, బట్ నాలో బలాలు బలహీనతలు నాకు మాత్రమే తెలుస్తాయి. నేనేమైనా మార్చుకోవాలి అంటే నా ఇన్నర్గానే మార్చుకోగలను. మీరు దాన్ని మార్చలేరు. అంటే మారాలనే ఉద్దేశం ఎక్కడ ఉండాలి? నా ఇన్నర్లోనే ఉండాలి. ఎలా మార్చుకోవాలనేది బయట నుంచి మీకు చాలా రకాల ఆలోచనలు అవకాశాలు రావచ్చు, బట్ నీకంటూ మారాలని ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా మారవచ్చు. నువ్వు మారడం వల్ల ప్రపంచం మారుతుంది. ప్రపంచం మారడం వల్ల మన మిషన్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతుంది. అదే మన ఉద్దేశం కూడా. సెల్ఫ్ మోటివేషన్ అనేది మనం చేసుకోలేకపోతే సొసైటీ మోటివేషన్ అనేది చేయలేం. చేయగలరా? మీరు సెల్ఫ్ మోటివేషన్ చేసుకోలేకపోతే సొసైటీ మోటివేషన్ చేయలేరు. మీరు భవిష్యత్తులో ఎమోషనల్ మోటివేషనల్ స్పీకర్స్గా ఎదగాలనుకుంటున్నారు, సెల్ఫ్ మోటివేషన్ తెచ్చుకోండి. అప్పుడే మీరు సొసైటీని మోటివేట్ చేయగలుగుతారు. మీరు చేయగలరా? ఖచ్చితంగా చేయగలరు. ఎందుకంటే 2 రోజుల క్రితం మనం ఎలా వచ్చాం, ఈరోజు మనం ఎలా ఉన్నాం, మనల్ని మనం మార్చుకున్నామా లేదా? ఖచ్చితంగా మార్చుకున్నాం. 2 రోజుల్లోనే మనం ఈ రేంజ్ మార్పు అని తెచ్చుకోగలిగితే గురువుగారు మనకు ప్రామిస్ చేశారు, నేను మీతో 2 ఏళ్ల పాటు జర్నీ చేస్తాను, ఈ 2 ఏళ్లలో మనం ఇంకెంతలో మార్పు తెచ్చుకుంటాం. ఆలోచించండి, మీ ముందున్న ఆశయం చాలా బలమైనది, దిగాలు పడాల్సిన అవసరం లేదు. మీ వెనకాల ఒక సింహం నడుస్తోంది, ఖచ్చితంగా మీరు కూడా సింహాలై తీరుతారు. ఒక శక్తి అనేది మిమ్మల్ని నడిపిస్తూ ఉందంటే ఖచ్చితంగా మీరు శక్తివంతులు అయి తీరుతారు. దాన్ని నమ్మండి, మారాలని అనుకోండి, బలంగా అనుకోండి. ఎస్, మార్పు సాధ్యమే. నేను ప్రపంచాన్ని శాసించాలంటే, నేను ప్రపంచంలో మార్పు తీసుకురావాలంటే ముందు నేను మారాలి. మార్పు మొదలవ్వాలని మీలో ఉందా? నేను సైతం మిషన్ పట్ల మీకు సదభిప్రాయం ఉందా? మీ దేశానికి సర్వీస్ చేయాలన్న పూర్తిస్థాయి ఆలోచన మీలో ఉందా? అందరూ నిలబడండి. నిజంగా గౌరవం ఉన్న వాళ్ళందరూ నిలబడండి. నాతో పాటు మీరందరూ కూడా ముక్త కంఠంతోనండి. జై హింద్.